ఒక్కసారి నేను చెప్పేది వినండి. అదేంటిదంటే మీకు బెస్ట్ ఎర్నింగ్ యాప్ ఉంది, ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద రాబోతుందో దాన్ని ఒకసారి చూడండి. టాపిక్ మీ స్క్రీన్ మీద ఏదైతే మీకు కనపడుతుందో అది అబ్సల్యూట్లీ నిజం అండి. సో ఒక్క రిఫరల్ కి 500 అమౌంట్ వస్తాయి. నేనైతే వితౌట్ ప్రూఫ్ అయితే ప్రతి వీడియో పెట్టొద్దు అనుకున్నా. సో నాకైతే ప్రూఫ్ లో 500 అమౌంట్ పడుతుంది. మీకు ఏదైతే ఫోన్ పే బ్యాలెన్స్ చూస్తారో అది నాకైతే అబ్స్ట్రాక్స్ అకౌంట్స్ నుంచి వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు మంత్లీ 10 మెంబర్స్ రిఫర్ చేసుకున్నారు ఈజీగా 5000 అమౌంట్ వస్తాయి. అంటే పాన్ కార్డు ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరు షేర్ చేసుకున్నా కూడా 500 రూపాయలు వస్తాయి. మీరు ఎందుకు వదులుకుంటారు అండి, మీరు వదులుకోరు అన్న తెలుసు. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టాపిక్ యా గైస్, మీకు స్క్రీన్ మీద ఏదైతే కనబడుతుందో అదే మనం ఇప్పుడు యూజ్ చేయబోయే యాప్. సో ఇందులో లైట్ సెట్టింగ్స్ ఉంటాయి. లైట్ గా ఈ సెట్టింగ్స్ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది, చాలా అయితే చాలా బాగుంటుంది. అండ్ మనం ఫిల్మోజీలో చూస్తాం చూడండి, కామెడీ కామెడీ వీడియోస్ మాట్లాడుతున్నాయి. అలా ఈ వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఎలా చేయాలి అండ్ ఈ గ్యాలరీలకు ఎలా సేవ్ కావాలనేది కూడా మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ని అయితే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయాలి. సో యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా ఫేస్ని రికగ్నైజ్ చేసుకుంటుంది. మీరు ఫోన్ అనేది అటు ఇటు మూవ్ చేస్తుండాలి, ఎందుకంటే మీ ఫేస్ యొక్క యాంగిల్స్ని క్యాప్చర్ చేస్తుంది. యాంగిల్స్ని క్యాప్చర్ చేసిన తర్వాత మీ ఫేస్ ఎలా ఉందో దాని తగినట్టు ఒక బొమ్మలు అయితే ఇస్తుంది అనమాట. సో ఇదైతే నా ఫేస్ తగిన బొమ్మ ఇచ్చింది, మర్యాద చందనం లేదు లేండి. సో కొద్దిగా కార్టూన్లో కొద్దిగా బాగుంది అనిపిస్తుంది. సో ఇలా బొమ్మ వచ్చిన తర్వాత మనం సైన్ ఇన్ విత్ గూగుల్ అని వచ్చింది చూడండి, అక్కడ మన గూగుల్ అకౌంట్ యూజ్ చేసుకొని సైన్ ఇన్ చేయాలి. సో ఇన్ కేస్ మీది ఐఫోన్ అయితే సైన్ ఇన్ విత్ యాపిల్ అని ఉంది, మేబీ నచ్చిన లింక్ మీకు పనికిరాదు, డైరెక్ట్ చూడు అని కొట్టండి ప్లే మీ యాపిల్ స్టోర్లో. సో ఆ తర్వాత ఇలా అయితే వస్తుంది అనమాట. అండ్ మీరు కౌంటర్స్ని అలో అన్నీ అయితే అలో ఇచ్చుకోండి, అవి కామన్ ఏ యాప్స్కైనా వస్తాయి. అండ్ పేరు అయితే ఇచ్చేయండి, నేనైతే మా తమ్ముడు పేరు మీద చేస్తున్నా. సో ఉప్పి గౌడ్ అని ఇచ్చిన. అండ్ నిక్ నేమ్, సో నిక్ నేమ్ కూడా ఏదో ఒకటి ఇచ్చేయండి. సో నేనైతే ఉప్పి అని ఇచ్చేసిన. అండ్ నెక్స్ట్ మనం ఇలా పోయినాక మన స్కిన్ కలర్స్ అనమాట, ఏదైతే మనం ఫేస్ కనపడుతుంది చూడండి మన ఫేస్ కాడ, సో దాని స్కిన్ కలర్స్ ఎలా మెయింటైన్ చేయాలనుకుంటున్నామో అది మన ఇష్టం. సో ఇక్కడ మీరు ఏ స్కిన్ అయితే మెయింటైన్ చేయాలనుకుంటారో దాన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ హియర్ వి గో, సో ఇక్కడ స్టిక్కర్స్ అనమాట, ఇవన్నీ క్యాటర్స్. సో మీరు తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. అండ్ ఒకటి యాటిట్యూడ్, కొంటతనం అలా ఉంటాయి అనమాట, మీరు అందులో ఏది తీసుకుంటారో మీ ఇష్టం. అండ్ మీరు లాస్ట్కి స్మైలీ బొమ్మ చూడండి, దాన్ని క్లిక్ చేస్తే ఈ ప్రొఫైల్ వేస్తుంది. అండ్ ఇక్కడ ఇదేంటిదంటే, సో ఇంకా స్కిన్స్ని పెంచుకోవడానికి లేదా స్టేట్స్ని పెంచుకోవడానికి లేదా క్రియేచర్స్, క్రియేచర్స్ అంటే లాస్ట్కి ఉంది చూడండి. ఇప్పుడు ఇది ఏదైతే ఫేస్ ఉంది చూడండి, అది కాకుండా ఇంకేమైనా ఫేసెస్ అంటే కొత్త కొత్త ఫేసెస్, కుక్కయి నక్కయి తొక్కయి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట అలా. సో అలాంటి ఏమైనా ఫేస్లు యూజ్ చేయాలనుకుంటే మీరైతే అది వాడచ్చు. మీకు లెఫ్ట్ హెడ్లో ఒక తలకాయ వచ్చింది చూడండి. సో యాక్చువల్లీ ఈ సెట్టింగ్స్ కావు, ఓన్లీ ఆ తలకాయ వచ్చింది చూడండి, నేను మార్క్ చేసిన అది క్లిక్ చేస్తే మీకు ఈ ప్రొఫైల్ వస్తుంది. సో క్రియేట్ ఏ హైలైన్ మీకు అవసరం ఉంటే చేయండి, లేదు అండ్ మ్యాక్సిమం అవసరం ఉండదు, ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ అంత సపోర్ట్ ఇవ్వదు. సో మీకు పైన కెమెరా గుర్తుంది చూడండి, నేను ఏదైతే మ్యాప్ చేసినా అది మార్క్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ డౌన్లో మీకు యూట్యూబ్ సింబల్ టైప్లో అక్కడ కనపడుతుంది చూడు, అదేంటిదంటే మన రికార్డర్ ఆన్ చేసుకోవడానికి. అండ్ మన సైడ్ స్క్రోల్ చేస్తే ఇంకా ఫేసెస్, డిఫరెంట్ ఫేసెస్ వస్తాయి. సో మీరు అది క్లిక్ చేయనే అలో అన్న పర్మిషన్ వస్తుంది, అదేంటిదని మీ వాయిస్ రికార్డ్ ఆన్ చేసుకోవడానికి. సో నేను మాట్లాడే సొల్లు అంతా కూడా మీకు అయితే రికార్డ్ అవుతుంటుంది. సో మీరు ఏం చేయాలంటే కళ్ళు అనేది కొద్దిగా పెద్దది తెరవండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇలా వస్తుంది. అండ్ ఈ సేవింగ్ ఆప్షన్ మీరు ప్లే చేసిన తర్వాత పైన సేవింగ్ గుర్తొచ్చింది చూడండి, నా తలకాయ కాడ, అంటే ఐ మీన్ ఆ బొమ్మ క్యారెక్టర్ ఉన్న తలకాయ కాడ. సో అది సేవ్ చేసుకుంటే మీకు వాయిస్తో సహా సేవ్ అవుతుంది. అండ్ మీకు ఫేసెస్ మార్చి చూపిస్తున్నా చూడండి, ఇవి ఫేసెస్ అనమాట. ఇన్ కేస్ నేను ఏలియన్ ఫేస్ తీసుకుంటే ఆ ఏలియన్ ఫేస్ దిగినట్టు యాక్టివ్ చేయాలి, అంటే కొద్దిగా గుడ్లలో పెట్టడం అట్లాగో నేను విచిత్ర విచిత్ర ప్రయోగాలు చేసిన చూడండి, ఒక మోషన్స్ వచ్చినప్పుడు ఎలా చేస్తామో. సో అలా ట్రై చేసిన. సో అలా అయితే మీరు చేయండి. సో కుక్క ఇక్కడ డల్నెస్ ఫేస్ ఉన్న కుక్క, నేను కూడా అందుకే డల్ చేసిన, ఎంత కన్ను కొట్టినా కూడా డల్గానే ఉంది. సో కన్ను కొడితే కొద్దిగా ఎనర్జీ మీద ఉంటుంది అనుకున్నా, మేబీ రాలే. సో ఇలాంటి ఎన్నెన్నో చేయొచ్చు అండ్ మీరు కామెడీ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న చిన్న మైనస్ ఏంటంటే మరీ ఓవర్గా ఎక్స్ప్రెషన్లు అయితే పలకరించరాయిపోతుంది. సో మనం గట్టిగా నోరు తెరవడం అలాంటివి చేస్తే వస్తున్నాయి కానీ, కానీ మీరు అడ్జస్ట్ చేయొచ్చు, దాదాపు వర్కౌట్ చేయొచ్చు, అసలు లేని దానికంటే ఏదో ఒకటి అంటారు చూడండి, అలా అయితే మీరైతే వర్కౌట్ చేయొచ్చు. అండ్ మీకు కానీ వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా మీ లవ్ ఎలా అయితే చూపించారో ఇకపై కూడా అలా చూపిస్తారు అనుకుంటున్నా. అండ్ బై బై, సైనింగ్ ఆఫ్, నేను మీ మధుని, లవ్ యూ ఆల్.